पब्लिक सर्विस कमीशन ग्रुप टू के इम्तिहानात तेलुगु में लिखने की इजाज़त ना मिलने पर खवातीन ने तेलंगाना पब्लिक सर्विस कमीशन के रूबरू एहतजाज किया और हुकूमत से कार्रवाई करने का मुतालबा किया है। మేము సిడిపిఓ అభ్యర్థులము, సిడిపిఓ జాబ్కి అప్లై చేసుకున్నాము. లాస్ట్ మంత్ మనకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారండి. నోటిఫికేషన్లో మాత్రం మీడియం అనేది మెన్షన్ చేయలేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. మొన్న రీసెంట్గా నిన్ననే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ పెట్టారు, టీఎస్పీఎస్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు. అందులో మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే రాయాలి, ఇంగ్లీష్లోనే పేపర్ ఉంటుందని చెప్పారు. దాదాపుగా మేము దీనికి అప్లై చేసుకున్న వాళ్ళలో దాదాపుగా 90% అమ్మాయిలం అందరము తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళమే ఉన్నాము. మా అందరికీ గ్రామీణ నేపథ్యము, అందరికి తెలుగులో నేర్చుకున్న వాళ్ళం ఉన్నాము. ఇక్కడ కొంచెం ఇంగ్లీష్లో ఎగ్జామ్ అంటే మేము ఇంగ్లీష్లో రాయలేని పరిస్థితి. లాస్ట్కి మాకు ఇంగ్లీష్లో రాయమంటే మేము తెలుగులో నేర్చుకుని తెలుగు లాంగ్వేజ్కి ఇది జరుగుతున్న అన్యాయం అండి. ఇప్పుడేమో తెలుగు మహాసభలో అని చెప్పి మన మాతృభాష ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవాలని పెద్ద పెద్ద మహాసభలు పెడుతున్నారు. కానీ ఇక్కడ తెలుగులో చదువుకున్నాడుకి అసలు గౌరవం అనేది లేకుండా పోయింది. తెలుగులో చదువుకుంటే వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి కూడా అర్హత లేకుండా పోయింది. అలా చేస్తున్నారు. ఇప్పటికి 2 సార్లు వచ్చాము మేము ఇక్కడికి. ఎన్నిసార్లు వచ్చినా సరే మాకు న్యాయం జరగలేదు. ఎలాగైనా సరే తెలుగుకి ఇచ్చే గౌరవం అండి ఇది. సిడిపి మాకోసం కాదు, ఇక్కడ తెలుగు భాషకి ఇవ్వాల్సిన గౌరవం. రేపేనా ఎల్లుండగా తెలుగు మహాసభలు స్టార్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నా, మరి తెలుగుకి ఇంత దీనమైన పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు మహాసభలు పెట్టుకుంటున్నారు, దేనికోసం పెట్టుకుంటున్నారు? ఈ పోస్టులు కేవలం లేడీస్ కోసమే. మొన్ననే పెట్టారు కదా పారిశ్రామిక వేసవి సదస్సు, లేడీస్ అధికారత సాధించాలి, లేడీస్ అందరూ ముందుకు రావాలి అని ఇవాంక కూడా వచ్చింది. మరి ఏం జరిగింది ప్రపంచంలో? మనమంతా గొప్పదని చెప్పి చెప్పేసుకున్నారు లేడీస్ అధికారత సాధిస్తున్నామని. కానీ ఏం లేదు, మేము గృహిణులము, దూరవిద్య ద్వారా మేము డిగ్రీలు కంప్లీట్ చేసినాము. మనకేదో అవకాశం వచ్చిందని చెప్పి మేము అప్లై చేసుకున్నాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఓన్లీ లేడీస్ ఉండడం వల్ల మమ్మల్ని అందరికీ తొక్కేస్తున్నారు. మేమేమి సాధించలేకపోతున్నాం, ఇంత చదువుకొని కూడా పీజీలు చేసినాము, డిగ్రీలు చేసినాము, అయినా సరే ఎగ్జామ్ రాయడానికి అర్హత లేకుండా పోయింది. మేము రాసే హక్కును కూడా కోల్పోతున్నాం ఇంగ్లీష్లో ఇవ్వడం వల్ల. యాజ్ ఏ తెలుగు స్టూడెంట్గా మేము తెలుగులో రాసే అర్హతను కూడా కోల్పోతున్నాం. ఇప్పుడు గ్రూప్స్ చూడండి, సీఎస్ చూడండి, ఏ హైయర్ పోస్ట్ కూడా తెలుగు రాసుకోవడానికి ఆప్షన్ ఉంది. యూపీఎస్ కూడా తెలుగులో రాసుకోమంటున్నాడు. మరి ఇక్కడేంటి అన్యాయం మాకు? మేము ఓన్లీ సిడిపి అభ్యర్థులు మాత్రం, ఇది గ్రూప్2 లెవెల్ పోస్టే. మరి మాకు మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో ఎందుకు ఇస్తున్నారు అంటే గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళు దీనికి అర్హులు కారా? గ్రామంలో చదువుకున్న వాళ్ళు మేము దీనికి అర్హులం కామా? మేము ఎగ్జామ్లో రాయొద్దా అంటే మాకు కొంచెం అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాకపోతే మేము అనుహులమా? అంటే మేము రాయకూడదా దీనికి? మాకు ఖచ్చితంగా దీనికి ఖచ్చితమైన సమాధానం కావాలి. అనుకుంటున్నారేమో ఈ ఆడోళ్ళు ఏమీ చేయలేరు, ఓ 2 రోజులు పోరాడతాడు ఇంట్లో కూర్చుంటారు అనుకుంటున్నారేమో. అలా ఏమీ ఉండదు. మాకు న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాము. అవసరమైతే కోర్టుకు వెళ్తాము, ఎంత దూరమైనా వెళ్తాం. మాకు మాత్రం న్యాయం జరగాలి. మన చక్రపాణి సార్ మాత్రం మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. అప్పటి వరకు మా పోరాటం ఆగనే ఆగుతుంది, ఇలానే ఉంటుంది. శిల్ప